జగన్ సర్కారు తీరుపై కేంద్రం కన్నెర చేసింది ఇళ్ల నిర్మాణం కోసం మంజూరు చేసిన నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించడంతో ఢిల్లీ పెద్దలు సీరియస్ అయ్యారు కనీసం జీవో కూడా లేకుండా నిధులు మాయం చేయడంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం తెలిపింది దీంతో జగన్ సర్కారు కక్కాలేక మింగలేక దిక్కులు చూసే పరిస్థితి వచ్చిపడింది పీఎం ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసమంటూ కేంద్రం ఈ ఏడాది మూడు పేల నాలుగు కోట్లు మంజూరు చేసింది అందులో పద్దెనిమిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు మొదటి విడతగా విడుదల చేసింది అయితే ఈ నిధుల నుంచి మరో ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు రాష్ట ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసింది వాటాగా ఇవ్వాల్సిన మూడు వందల ఎనబై ఐదు కోట్లతో పాటు నూట పదమూడు కోట్ల రూపాయల మేర బిల్లులను రాష్ట గృహ నిర్మాణ శాఖ బకాయి పెట్టింది ప్రస్తుతం ఉమ్మడిగా సింగిల్ నోడల్ ఖాతాలో కేవలం కోటిన్నర రూపాయలు మాత్రమే మిగిలాయి దీంతో కేంద్రం జగన్ సర్కారు తీరును తప్పుబడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తక్షణమే సింగిల్ నోడల్ ఖాతాకు దారి మళ్లించిన నిధులు రియంబర్స్ చేయాలంటూ కేంద్రం ఆదేశించింది మరోవైపు పీఎం ఆవాస్ యోజనలో రాష్ట వాటా కింద ఇవ్వాల్సిన రెండు వందల ఇరవై ఒక్క కోట్లు జగన్ సర్కారు ఇవ్వకపోవడంతో కేంద్రం పదకొండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల నిధులను నిలిపివేసి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఇదే సమయంలో నలబై రెండు కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో రెండు వందల పదకొండు లేఅవుట్లలో నీటి సరఫరా పనులు నిలిచిపోయాయి ఈ దెబ్బతో ఏపీలో మొత్తం రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఇళ్ల నిర్మాణ పనులు ఆగిపోయే పరిస్థితి నెలకొంది ఇక జగనన్నకు చెబుదాం కార్యక్రమంలోనూ వన్ నైన్ జీరో టూ కాల్ సెంటర్కు గృహ నిర్మాణ శాఖలో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులపై ఇబ్బడి ముబ్బడిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఈ శాఖకు సంబంధించి మొత్తం ఆరు కాల్స్ వరకు వస్తే అందులో సింహభాగం అంటే ఐదు కాల్స్ వరకు పెండింగ్ బిల్లుల గురించే రావడం గమనార్హం మరి గమ్మత్తైన విషయం ఏంటంటే ఇళ్ల నిర్మాణాల కోసం నిధులు లేవని హూరు సర్కారు పాపు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ యాదవ్ కు తన్నుకొచ్చింది ఆవేశం కట్టలు తెంచుకుంటోంది అదే రేంజ్ లో ఆయాసం బీపీలు కూడా ఎక్కువ అనిల్ కు సడన్ గా ఎందుకంత కోపం వచ్చింది వెట్టింగు లో వంద కోట్లు పోగొట్టుకున్నందుకే అనిల్ ఊగిపోతున్నాడా లేదంటే ఈసారి అధిష్టానం లైట్ తీసుకుందని ఊగిపోతున్నాడా అసలేంటి కథ అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాం యువగలం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తోన్న నారా లోకేష్ మాజీ మంత్రి లోకల్ పొలిటీషియన్ అయిన అనిల్ యాదవ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు నాలుగేళ్లలో ఎన్నో ఆమ్యామయాలు చేసి వెయ్యి కోట్లు వరకు వెనకేశాడంటూ లోకేష్ ఆధారాలు చూపిస్తూ చేసిన కామెంట్కు అనిల్ ఫ్యూజ్ కొట్టేసింది రాజకీయాల్లోకి వచ్చి వంద కోట్లు పాడు చేసుకున్నానని అలాంటి తనపై వెయ్యి కోట్లు కాజేశాడని నిందలు వేయడమేంటూ అనిల్ యాదవ్ ఒట్లు మీద ఒట్లు వేస్తూ తన పాతి వృత్యాన్ని నిరూపించుకోవడానికి తెగ తంటాలు పడుతున్నాడు తనకొచ్చిన పదవీ కాలంలో రెండేళ్లు కోవిడ్తోనే సరిపోయిందని ఆ పాడు చేసుకున్న వంద కోట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మంత్రివర్గ విస్తరణ అంటూ జగన్ పదవి పీకేశాడని అనిల్ సన్నిహితుల దగ్గర ఏకంగా కన్నీళ్లే పెట్టుకుంటున్నాడని వినికిడి అంతవరకు బాగానే ఉన్నా అసలు ఈ వంద కోట్ల స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా నడుస్తోన్న హాట్ టాపిక్ నెల్లూరు టికెట్ కోసం మంత్రి పదవి కోసం వంద గాని కొంపదీసి జగన్ కు అనిల్ ముట్టజెప్పాడా ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు వంద కోట్లు ఎరవేసి వెయ్యి కోట్లు నొక్కేశావా బెట్టింగు రాజా అంటూ మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు నెల్లూరు వైసీపీలో అనిల్ అసమ్మతి వర్గం మాత్రం క్రికెట్ బెట్టింగులో వంద కోట్లు పోగొట్టుకుని అవేవో పార్టీకి ధారాదత్తం చేసినట్టు ఇవ్వకంటూ కామెంట్లు చేస్తున్నారు పోయినవే చెబుతున్నావు కానీ వెనకేసిన వాటి సంగతి ఏంటి అంటూ వాళ్లు రివర్స్ పంచులేస్తున్నారు వంద కోట్లు తగలేసినా వెయ్యి కోట్లు ఈసారి మాత్రం అనిల్ కు టికెట్ లేదని జగన్ మధ్యే తేల్చి చెప్పేశాడట అదే పాపం అనిల్ లో ఈ ప్రెస్ట్రేషన్కి కి కారణమంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి వెయ్యి కోట్లు నొక్కేయలేదని అనిల్ ఎంత గింజుకున్నా ఎన్ని డ్రామాలాడినా జనం నమ్మే పరిస్థితిలో లేరు ఆవేశంతో బూతులు తిరుగుతూ ఊగిపోతే ఆరోగ్యం పాడవుతుంది తప్ప పైసా ఉపయోగం లేదని అనిల్ గ్రహిస్తే మంచిది వ్రతం చెడింది ఫలితమూ చెడింది రెండింటికీ చెడ్డ రేవడిలా అనిల్ మిగలటం జరిగిపోయింది ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జగన్ కు అన్ని అవశకుణాలే ఎదురవుతున్నాయట ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అమలు విషయంలో నరేంద్ర మోదీ సర్కారు బిల్లు చేసి తర్వాత చట్టంగా మార్చే ప్రయత్నం చేస్తోంది ఇదే ఇప్పుడు జగన్ పీకకు చుట్టుకుంటోంది ఈ బిల్లును ఆమోదించుకునేందుకు మోదీ సర్కారుకు లోక్సభలో తగినంత బలముంది కానీ రాజ్యసభకు వచ్చేసరికి మాత్రం అనుకూల పార్టీల దన్ను అవసరం ఇప్పటి వరకు మోదీ సర్కార్ ఏం చేసినా నిన్న మొన్నటి వరకు ఎగేస్కుని ఎదురెళ్లి మరి మద్దతు తెలిపిన వైసీపీ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది యూసీసీ బిల్లుపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి కొందరి బిల్లుపై పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు దేశంలో మతాలపై నిర్బంధాలు ఏర్పడతాయంటూ భిన్నవాదన వినిపిస్తున్నారు ప్రస్తుతం ఏపీలో వైసీపీ కేంద్రంలోని మోదీ సర్కారుకు మద్దతిచ్చే విషయంపై చర్చ సాగుతోంది ఉమ్మడి పౌరస్మృతిపై మద్దతు ఇవ్వాల్సిందేనని కేంద్రం ఇప్పటికే జగన్కు తేల్చి చెప్పినట్టు జాతీయ మీడియా కోడెక్కుతోంది ఎన్నికల వేళ జగన్ రెడ్డి ఈ అంశంపై తర్జన భర్జన పడుతున్నాడు యూసీసీకి తాను ఓకే చెబితే మైనార్టీ ఓటు బ్యాంకు పోతుందనేది జగన్ భయం కానీ ఇప్పటికే యూసీసీ కమిటీలో చైర్మన్గా ఉన్న కేంద్ర మంత్రి రిజిజు తాజాగా ఏపీ సీఎంను కలిసి క్లాస్ పీక్కి వెళ్లారట అంటే దీని అంతరార్థం జగన్ సమ్మతిని కేంద్రం తెలుసుకోవడమేనని విశ్లేషకులు అంటున్నారు అంతేకాదు ఇప్పటికిప్పుడు ఈ విషయంపై ఏపీ అసెంబ్లీలోనూ తీర్మానం కూడా చెయ్యాలట దీంతో జగన్ కు నిప్పుల కుంపటిపై కూర్చున్నంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడట యూసీసీతో కేవలం మైనార్టీ ముస్లింల ఓట్లే కాదు గిరిజన తెగల జైనులు బౌద్ధులు సిక్కులు వంటి వారి ఓట్లు కూడా పోతాయనేది జగన్ ఆందోళనగా చెబుతున్నారు ఈ క్రమంలో వైసీపీ బాస్ కు ఇరకాటంగా మారింది ఒకవేళ నేను ఒప్పుకోను అంటూ జగన్ గావుకేక పెడితే కేసుల కొరడా జులిపించడానికి ఢిల్లీ పెద్దలు రెడీగా ఉన్నారట పోని అవును అందామంటే ఓటు బ్యాంకుకు గండి పడుతుందని జగన్ తలపట్టుకుంటున్నాడట ముందు గొయ్యి వెనుక నుయ్యి అంటే ఇదేనేమో జగన్ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరి తయారైందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇప్పటికీ నేను పబ్లిక్ నేను అమ్ముకున్నా పబ్లిక్ నేను అమ్ముకున్నా అని పోయిన కాడల్లా మైకులు బయలేటట్టు చెప్తుంటాడు నా పతాట్ల జలగాన కానీ నమ్ముకుంటే ఏమొస్తుంది మన్ను మంచి చేస్తే పడతాయి ఓట్లు అసంటి మంచి మనసు లేదు కాబట్టే సైకో అన్న సర్కారును షెట్లు పట్టేయనికే తయారవుతున్నారు జనాలు నాలుగేళ్ల శాంతి పరిపాలన చేస్తున్నా తాపకోసారి పబ్లిక్లో మీటింగులు పెట్టి జూట ముచ్చట్లు చెప్తున్నా జలగన్నను మర్చిపోయినరు జలగన్న పార్టీని మొత్తానికే మర్చిపోయినరు పబ్లిక్ ఇక చూడర్రి శ్రీకాకుళంలో మీటింగు పెట్టి జనానికి జోలి చెప్పిండు మంత్రి ధర్మాన అట ఏవో పేపర్లు పంచి పెట్టుకుంటా అక్కడికి వచ్చిన ఓ అక్కను మన గుర్తేంటిది అని అడిగిండు చూడరిగా అక్క ఏం చెప్పిందో అదన్నట్టు సైకిల్ గుర్తుకే ఓటేస్తా అన్నట్టు చెప్పకనే చెప్పింది అక్క మరి లేకపోతే పబ్లిక్ కేవన్న అమాయకుల జలగన్న ముచ్చట్లని చెవులలో పువ్వులు పెట్టుకోనికే ఎవరు మంచి చేస్తారు ఎవళ్ళు చెడు చేస్తారు అన్ని జనానికి తెలుసు అందుకే మంత్రులు ఎమ్మెల్యేల ముంగట్నే గిట్ల మనసులున్న ముచ్చట్లు బయట పెడుతున్నారు ఇప్పటికే జలగన్న సురక్ష అనుకుంటా ఇల్లు తిరుగుతున్న ఎమ్మెల్యేలకు సుక్కలు చూపిస్తున్నారు ఎక్కడికి పోయినా ఇజ్జత్ లేదా అన్నట్టు మురికి మురికి మాటలు తిడుతున్నారు మన్యం జిల్లా చింతలపాడుకు పోయిన ఎమ్మెల్యే పుష్పశ్రీవల్లికి చెంపలు పట్టిచ్చిర్రు ఊ ఊరోళ్ళు పోస్టర్లకు పెండరుదిర్రు ఏం చేసినావు మేలుగా పెట్టినావని ఇప్పుడు చూడని ఇంకొచ్చినావు అని కడిగి పారేసిర్రు ముఖం చూపించలేక మంట మంట వెళ్ళిపోయింది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అంటే హైకో అన్న పరిపాలన ఎంత సింగారంగా ఉందో చూడర్రే అంటే కాలం అల్లూరి సీతారామరాజు జిల్లా జామిగూడ పంచాయతీ పరిధిలోని మారుమూల కుగ్రామాల్లో వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని ఆదివాసీలు ఆవేదన చెందుతున్నారు విద్యుత్ సరఫరా లేక రాత్రుళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సెల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం పిల్లలు చదువుకునే అవకాశం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ శాఖ ఏఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని సర్పంచ్ అన్నారు తమ పంచాయతీ పరిధిలో పద్నాలుగు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని సర్పంచ్ తెలిపారు స్కూల్ చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు జామగూడ పంచాయతీలోని పద్నాలుగు గ్రామాల్లో ఈ వారం రోజుల పాటు కరెంట్ లేక ఇబ్బంది పడుతున్న ఉరవకొండ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి విశ్వేశ్వర రెడ్డి భూ అక్రమాలపై మాట్లాడినందునే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వైకాపా నేత మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఏ రకంగా తన సోదరుడు విశ్వేశ్వరరెడ్డి ఆయన కుమారుడు ప్రణయ్ రెడ్డి అక్రమాలు భూదందాల గురించి పలుమార్లు అధిష్టానంతో చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు అసహ్యం అసహ్యం పార్టీకి నష్టం కలిగించే వారిని కాకుండా తనపై చర్యలు తీసుకోవడం దారుణమని మధుసూదన్ రెడ్డి వాపోయారు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం రావు బాబు ఏ రోజు గాని నేను పార్టీ వ్యతిరేక కార్యకలా కార్యకలాపాలు కానీ పార్టీకి నష్టం కలిగించే చర్యలు కానీ నియోజనం చేశాను భాగంగా నన్ను సస్పెండ్ చేయడం కేవలం ఎలాంటి శోకాది నోటీసు లేకుండా ముందు అడుగుకోకుండా కలిగిస్తా రాష్ట్రంలో గంజాయి గుప్పు మంటోంది పట్టణాల నుంచి పల్లెలకు మత్తుదందా పాకింది నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది వివిధ చోట్ల దాడులు చేసి గంజాయి రవాణా చేస్తున్న నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఇరవై ఏడు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు గంజాయిని రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు మదనపల్లెకు చెందిన దంపతులు ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు దంపతులతో పాటు కొనుగోలుకు వచ్చిన మరో నలుగురిని కూడా అరెస్టు చేశారు పేరు చెప్పండమ్మా అంజలా జిలేబీ అంజలా జిలేబి అబ్బు నీ సట్టి పేరుండమ్మా ఆ నీ పేరు సోనాలి బిందే ఏం బిందె సోనాలి బిందే చిచ్చి మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా